हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल सुश्री व्लॉग्स इरोज़ नेन मन चैनल सिंपल गा इंट्लोने फ्रांकीस एला चेसुकोवाला चूपिस्तानंडी अयिते नेन इक्कड चिकेन फस्ट नुंचि शूट चेयडम मर्चिपोयानु एं लेदंडी चिकेन 250 ग्राम्स तीसुकुन्नानु बोनलेस चिकेन अदि चिन्न चिन्न पीसेस कट चेसुकोनि दांट्लो 1 टेबल स्पून जिंजर गार्लिक पेस्ट वेसि नून पैन लो नूने वेसि फ्राई चेस्तुन्नानु మా బాబు హెల్ప్ చేస్తున్నాడు బోర్ అంటున్నాడని సరే రా కుకింగ్లో హెల్ప్ చేద్దా అని చెప్తే వచ్చి చేస్తున్నాడు నేను పక్కనే ఉన్నాను కదా భయం ఏం లేదులేండి చేస్తున్నాడు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తర్వాత దీంట్లో కారం ఎక్కువ అక్కర్లేదు ఫ్రాంకీస్కి అందుకని ఒక చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత బ్లాక్ పెప్పర్ ఒక పావు టేబుల్ స్పూను క్యూమిన్ అదే జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత కొరియాండర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే నేను చూపించడం మర్చిపోయాను లెమన్ కూడా కొంచెం స్క్వీజ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఫ్రాంకీస్కి లోపల సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి దానికి చూడండి ఇదేమో ఒక 6 టేబుల్ స్పూన్స్ పెరుగు 2 టేబుల్ స్పూన్స్ మయోనైజ్ దాంట్లో కొంచెం ఉప్పు కారం ఇంకా కొంచెం క్యూమిన్ పౌడర్ జీలకర్ర పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే అది సాస్ అవుతుంది అది పక్కన పెట్టుకొని మనం చపాతీలు రెడీ చేసుకోవాలి చపాతీలు అంటే నేను చపాతీ పిండిను తర్వాత మైదా పిండి రెండు ఈక్వల్ రేషియోస్లో తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్నాను పిండి దాన్ని వేయించుకోవాలన్నమాట చపాతీస్ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి మనకి అటు ఇటు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి త్రీ చేస్తున్నాను 3 ఫ్రాంకీస్ 3 చపాతీస్ పెట్టుకున్నాను ఇంకొంచెం పెద్ద సైజులో చేసుకున్నా బాగుంటుంది నాది పెనం చిన్నది అందుకని చిన్నవి చేసుకున్నాను ఇప్పుడు ఫ్రాంకీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దాంట్లోకి నేను వేసేవి ఆ చికెన్ ఫ్రై లోపల వేసే సాసు తర్వాత క్యాబేజ్ ఆనియన్స్ బాగా సన్నగా స్లైస్ చేసుకున్నాను ఫస్ట్ ఒక చపాతీ తీసుకొని దాని మీద కొంచెం టమాటో సాస్ వేసాను కెచప్ వేసి ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను దాని మీద ఆనియన్స్ క్యాబేజ్ తర్వాత మన చికెన్ అవన్నీ వేసుకొని రోల్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేయి కొంచెం అటు ఇటు మధ్యలోనే ఎందుకు పెడుతున్నావు అటు అక్కడికి ఇక్కడికి ఉల్లిపాయలు కూడా స్ప్రెడ్ చేయి అది రోల్ చేయకపోతుంది అలాగా టాకో లాగా చేస్తున్నావా ఈ టాకో ఆన్ చేసి టాకో ఏది ఈ పెద్దదా మరి దీని మీద ఉంది అలా రోల్ చేసుకొని అదే రెడీగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బట్టర్ వేసుకోవాలి కొంచెం బ్యూటిఫుల్ బ్యూటీ బ్యూటీ బేబీ కర్బ్ బేబీ బ్యూటీ అలా కలిపి తీసుకొచ్చి దీని మీద రివర్స్లో అంటే అటాచ్ అవుతుంది ఫస్ట్ రివర్స్లో పెట్టుకోండి యాక్చువల్గా వ్రాప్ చేసి మనకి అది ఊడిపోతూ ఉంటుంది కదా వ్రాప్ చేసిన అంటుకోదు అందుకని ఫస్ట్ సైడ్ ఓపెన్గా ఉన్న సైడ్ కాల్ చేసుకుని రివర్స్ తిప్పి అక్కడ ఒక ఇది పెట్టేసుకుంటే టూత్ పిక్ మిగిలిన సైడ్స్ ఫ్రై చేసేసుకోవచ్చు మనం బటర్లోనే ఫ్రై చేసుకోవాలి మొత్తం అలా ఫ్రై చేసేసుకుంటే మనకి ఎమ్మి ఫ్రాంకీ రెడీ అయిపోయింది
హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుస్తాను. బాయ్.